అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో 2021 సంవత్సరం డిసెంబర్ నెలలో వివాహానికి శుభముహూర్తాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుందాము. డిసెంబర్ 8 బుధవారం రోజున పంచమి తిథి శ్రవణ నక్షత్రం. ఈరోజు వివాహానికైతే మంచి శుభముహూర్తం అయితే ఉంది. అలాగే డిసెంబర్ 9 షష్ఠీ తిథి ధనిష్ట నక్షత్రం గురువారం. ఈరోజు కూడా మనకి వివాహానికైతే మంచి ముహూర్తం అయితే ఉంది. అలాగే డిసెంబర్ 10 సప్తమి తిథి శతభిష నక్షత్రము శుక్రవారం. ఈరోజు మనకి వివాహానికైతే మంచి ముహూర్తం అయితే ఉంది. డిసెంబర్ 11 శనివారం అష్టమి తిథి పూర్వభద్ర నక్షత్రం. ఈరోజు కూడా వివాహానికైతే మంచి శుభముహూర్తం అయితే ఉంది. డిసెంబర్ 12 నవమి తిథి ఆదివారం ఉత్తరాభద్ర నక్షత్రం. ఈరోజు కూడా వివాహానికైతే మంచి ముహూర్తం అయితే ఉంది. డిసెంబర్ 17 చతుర్దశి తిథి కృతికా నక్షత్రము శుక్రవారం. ఈరోజు కూడా వివాహానికైతే మంచి శుభముహూర్తం అయితే ఉంది. డిసెంబర్ 18 చతుర్దశి తిథి రోహిణి నక్షత్రము శనివారం. ఈరోజు కూడా మనకి వివాహానికి మంచి ముహూర్తం అయితే ఉంది. డిసెంబర్ 19 పాడ్యమి తిథి మృగశిర నక్షత్రము పౌర్ణమి ఆదివారం. ఈరోజు కూడా మనకి వివాహానికైతే మంచి ముహూర్తం అయితే ఉంది. డిసెంబర్ 23 చవితి తిథి ఆశ్లేష నక్షత్రము గురువారం. ఈరోజు కూడా వివాహానికి మంచి ముహూర్తం అయితే ఉంది. డిసెంబర్ 24 పంచమి తిథి మకర నక్షత్రము శుక్రవారం. ఈరోజు కూడా వివాహానికి మంచి ముహూర్తం అయితే ఉంది. డిసెంబర్ 25 షష్ఠి తిథి పుబ్బ నక్షత్రము శనివారం. ఈరోజు కూడా వివాహానికి మంచి ముహూర్తం అయితే ఉంది. డిసెంబర్ 26 సప్తమి తిథి ఉత్తర నక్షత్రము ఆదివారం. ఈరోజు కూడా వివాహానికైతే మంచి ముహూర్తం అయితే ఉంది. డిసెంబర్ 30 ఏకాదశి తిథి విశాఖ నక్షత్రము గురువారం. ఈరోజు కూడా వివాహానికి మంచి ముహూర్తం అయితే ఉంది. మరి డిసెంబర్ నెలలో వివాహానికి మంచి శుభముహూర్తాలను తెలుసుకున్నాం కదా. ఈ ముహూర్తాలు అనేవి అందరి జాతకాలకు కూడా ఒకే విధంగా అయితే ఉండవు. మరి ఎలా చూసుకోవాలి అన్నది చూసుకుంటే వధూవరుల ఇద్దరి జాతకంలో వారి రాశి నక్షత్ర తారాబలాన్ని చూసుకొని వారికి ఏ రోజు బాగుంటే ఆ రోజు వివాహం చేసినట్లయితే చాలా మంచిది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని అయితే తెలియజేయండి. మన ఛానల్లో పంచాంగం గురించి పండుగలను గురించి ముందే అప్లోడ్ చేయబడుతుంది. మరి మీరు చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వలన నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో మనమైతే కలుద్దాం.